ఈరోజు ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీసును మాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు దీన్ని సర్ప్రైజ్ చెక్ చేసాము. చేసినప్పుడు మొత్తం నగదు 228,600 రూపాయలు ఈ తనిఖీల్లో బయటపడింది, మరియు పాస్బుక్లు కొన్ని పెండింగ్ ఉన్నాయి. వాటి గురించి విచారించగా అవి కూడా సరైన సమాధానాలు చెప్పలేదు. అంటే ఎంఆర్ఓ స్థాయిలో అవినీతి అంటారు, లేదంటే కింద స్థాయి వ్యక్తులు అవినీతి? ఇది తహసీల్దార్ ఆఫీస్ కాబట్టి పైనుంచి కింద వరకు, పైనుంచి అంటే తహసీల్దార్ నుంచి కింద వరకు మేము ప్రభుత్వం పేదలకు ఇచ్చే స్థలాలకు సంబంధించి ఎక్కడ 100 ఎకరాలు కొనుగోలు చేశారు సార్. వాటిల్లో ఈ అవకతవకలు జరిగినాయని చెప్పి మధ్యలో దారులు చేరి వాళ్ళు ఎక్కువ రేటు కొని కొనుగోలు చేసి అందులో కమిషన్ బేస్డ్ జరిగినాయి అనేది బాగా ఎక్కువ ఆరోపణ సార్. వాటి మీద ఏమైనా మీరు వివరాలు సేకరించారా? ఆ రికార్డులు కూడాను, ఆ యొక్క పాస్బుక్లు అన్నీ చూస్తున్నాం కాబట్టి వాటిని కూడాను వీటిని పూర్తి వివరం తీసుకొని చర్యలు తీసుకుని. మీకు ఇచ్చిన ఫిర్యాదుల్లో ఏమైనా ల్యాండ్ సంబంధించి భూ కొనుగోలు చేశారు కదా, అట్లా ఏమైనా అవకతవకలు ల్యాండ్ గురించి ఉన్నాయి? ఓకే. గుంతుపల్లి స్థలాల గురించి, కేతనకొండ స్థలాల గురించి, అలా అనేక ప్రాంతాల నుంచి రైతులకు సంబంధించిన డాక్యుమెంట్స్ తామారు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి సార్. చాలా ఆరోపణలు ఉన్నాయండి. దాదాపు ఎన్ని ఫిర్యాదులు వచ్చింటాయి సార్? దగ్గర ఒక 6-7 ఫిర్యాదులు వచ్చినాయి చెప్తారు సమాచారం. ఫిర్యాదులు 10 పైనే ఉన్నాయి. అన్నీ కూడా ల్యాండ్ సంబంధించిన విషయమే సార్? వేరే ఏమైనా సంబంధించిన ల్యాండ్ సర్టిఫికేట్లు మరియు వారి డిమాండ్లు ఇవన్నీ ఉన్నాయి, వాటన్నింటినీ పరిశీలిస్తాం. అవినీతి ఏమాత్రం చేసి ఉంటారు మీకు వచ్చినట్లు సమాచారం మేరకు? ఇప్పుడు 228,000 క్యాష్ ఉంది, దీన్ని పూర్తి వివరం తీసుకున్నాక ఆ అవినీతిని బట్టి మనం చెప్పగలం.